మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హలో అండి, డాక్టర్ మోబా శ్రీనివాసని. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే కాఫీ. కాఫీ లేకుండా మనకి రోజు మొదలు కాదు బేసికలీ. సో ఈ కాఫీ తాగడం మంచిదని కొంతమంది, చెడ్డది, దానివల్ల మీకు అలవాటు అయిపోతుంది, డిపెండెన్స్ వస్తుంది అని కొంతమంది, ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉన్నాం. దీని గురించి ఒక సైంటిఫిక్గా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు బేసికలీ. సో ఒక మాట హిస్టరీలో చెప్పాలంటే కాఫీ అనేది అరేబియాలో కానీ నార్త్ ఆఫ్రికాలో, ఉత్తర ఆఫ్రికా ఖండంలో కానీ అది అక్కడి నుంచి బయలుదేరింది బేసికలీ. సో సూఫీ సన్యాసులు, సూఫీ సైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం ఆ డ్రింక్ తాగడం వల్ల, కాఫీతో ఉండేటువంటి ఆ గింజలు ఉంటాయి చూసారా, ఆ గింజలతో ఉన్నటువంటి డ్రింక్ తాగటం వల్ల వాళ్ళకి ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంది అని చెప్పేసి ఫస్ట్ దాన్ని వాళ్ళు కనిపెట్టి అరేబియా తీసుకొచ్చారు. సో అరేబియా నుంచి యమన్, సో యమన్ కానీ అరేబియా కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది దీనిలో, అక్కడి నుంచి ప్రపంచం అంతా పాకింది. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రపంచంలో 50% మంది కాఫీ తాగుతున్నారు అందరూ. ఇండియాకి ఎలా వచ్చిందంటే, ఒక 400 ఏళ్ల క్రితం బాబా బుడాన్ అనేటటువంటి ఆయన కర్ణాటకలో ఉన్నటువంటి ఒక సూఫీ సెయింట్ ఆయన. సో ఆయన అరేబియా నుంచి తీసుకురావడం జరిగింది. ఆయనకు దర్గా కూడా ఉంది, బాబా బుడాన్ దర్గా అని కర్ణాటకలో ఉంది బేసికలీ. సో అక్కడి నుంచి దేశం అంతా పాకింది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు దీన్ని బాగా ప్రమోట్ చేసి ఎక్కడైతే హిల్లీ కొండలు ఉన్నటువంటి ప్రదేశంలో కాఫీ పండించడానికి చల్ల ప్రదేశాలకి అనువుగా ఉంటుందని దాన్ని బాగా ప్రమోట్ చేశారు, మనకి అలవాటు చేశారు. సో అది ఒక మాట బేసికలీ. సో ఇప్పుడు అసలైన అంశానికి వస్తే, కాఫీ తాగేవాళ్ళు ఎంతవరకు తాగచ్చు? కాఫీ అంటే బేసికలీ మన భారతదేశంలో ఎక్కడైతే ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఉందో వాళ్ళందరూ ఏంటంటే కాఫీని పాలతో మిశ్రమం చేసి తాగడం అలవాటు చేశారు మనందరికీ. దానివల్ల ఏమవుతుంది, యాక్చువల్ కాఫీ ఎంత ఉంటుందో రకరకాల కాన్సన్ట్రేషన్లో నీళ్లు, పాలు ఇవి ఉండడం వల్ల కాఫీ డైల్యూట్ అవుతుంది. సో యాక్చువల్ కాఫీ అది కాఫీ డైల్యూటెడ్ కాఫీ కింద లెక్క. కానీ మీరు యూరప్ వెళ్ళినా, ఈ బ్రిటిష్ ఇంగ్లాండ్ తప్ప మీరు యూరప్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కాఫీ అంటే వాళ్ళ దృష్టిలో బ్లాక్ కాఫీ అని అర్థం. సో మనం పాలలో కలుపుకుని తాగితే వాళ్ళు మన చూసి నవ్వుతారు బేసికలీ. ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో కాఫీ అంటే మనం బ్లాక్ కాఫీ గురించి మాట్లాడదాం. డైల్యూట్ చేసుకుంటే అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనుకోండి, బట్ బ్లాక్ కాఫీ అంటే అసలు కాఫీ అనేది నా దృష్టిలో కరెక్ట్. అది ఒకవేళ బ్లాక్ కాఫీ తాగితే రోజుకి 4 నుండి 5 మామూలు యావరేజ్ సైజ్డ్ కప్స్ తాగొచ్చు మీరు. దానివల్ల మీకు అది 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 ఇట్సే యాక్సెప్టెడ్ డోస్ అనమాట. సో మంచా చెడ తర్వాత చూద్దాం, బట్ 4 నుండి 5 కప్పులు కాఫీ తాగితే మీకు ఏమీ నష్టం జరగదు బేసికలీ. కాఫీ తాగితే చాలామందికి ఒక రకమైనటువంటి ఎనర్జీ వచ్చింది, అలసట తగ్గింది, నిద్రమత్త వదిలింది అంటారు. అందుకు ఇది అలా అలవాటు అవుతుంది మనకి. అందుకనే ఎర్లీ మార్నింగ్ కాఫీ, బెడ్ కాఫీ ఇట్లాంటివి మనకి వాడుకలు చాలామందికి వచ్చాయి. పొద్దున్న లేస్తే చాలామందికి పళ్ళు తోముకున్నా తోముకోకపోయినా, స్నానం చేసినా చేయకపోయినా ఒక కప్పు కాఫీ పడందే బండి కదలదు. దాన్ని ఇది ప్రతి నిత్యం మన ప్రతి ఫ్యామిలీలో చూస్తున్నది, ఇది నిజం. సో ఇది ఏదో వాళ్ళు కల్పించింది కాదు. ఎందువల్ల అంటే కాఫీలో ఉన్నటువంటి కెఫీన్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది బ్రెయిన్లో దానికి రిసెప్టర్స్ ఉంటాయి. సో ఆ రిసెప్టర్స్ యాక్ట్ చేసినప్పుడు అది మనకి అలసట తగ్గించటం, నిద్రమత్తు తగ్గించటం ఇలాంటి పనులు చేస్తుంది. అది ఇంకా టెక్నికల్గా చెప్పాలి అంటే ఎడినోసిన్ అనే పదార్థం ఏదైతే ఉంటుంది శరీరంలో ఉంటుంది, అది మెదడులో తర్వాత కండరాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి అలసట వస్తుంది, ఫిటీ గంటం. సో అలసట వచ్చేటి అలసట కాజ్ చేసేటటువంటి ఆ సబ్స్టెన్స్ అది. ఇది కెఫీన్కి ఎడినోసిన్కి స్ట్రక్చర్ ఒకేలా ఉండటం వల్ల కెఫీన్ పోయి ఎడినోసిన్ ఎక్కడైతే యాక్ట్ చేస్తుందో అక్కడ అది కూర్చుని ఎడినోసిన్ని బ్లాక్ చేయడం వల్ల ఆ ఎడినోసిన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, అలసట, నిద్రమత్తు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మనకి ఒక యు ఫీల్ బెటర్. కానీ కెఫీన్ ద్వారా వచ్చేటటువంటి ఈ హై అంటాం చూసారా, అది ఏదైతే ఉందో తక్కువ రోజులు ఉంటుంది, మ్యాక్సిమం 1-4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మీకు కాఫీ పడందే అది ఫస్ట్ ఎఫెక్ట్ తగ్గుతుంది, తర్వాత 2-3 ఎఫెక్ట్ ఎక్కువ కాఫీలు తీసుకోవాలి. ఇది చాలా మైల్డ్, ఇది అలవాటు పడిపోవడం, ఆల్కహాల్ లాగా అలవాటు పడిపోవడం, దాని డిపెండెన్స్ అంటాం చూసారా. ఈ డిపెండెన్స్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ కాదు, చాలా మైల్డ్ కాన్సన్ట్రేషన్లో ఉండటం వల్ల టెక్నికల్గా మీరు సైంటిఫిక్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎవరైతే ఈ అడిక్షన్ని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే కెఫీన్ అడిక్షన్ అనేది అసలు అడిక్షనే కాదు, ఎందువల్ల అది చాలా మైల్డ్. మీరు కాఫీ మానేసి 2 రోజులు మానేస్తే మీరు దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. కాఫీ ఆపేయడం వల్ల వచ్చే తలనొప్పి కానివ్వండి, కాఫీ
తాకపోతే వచ్చేటటువంటి ఒక రెస్ట్లెస్నెస్ కానివ్వండి మ్యాక్సిమం 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజులు మీరు ఓపిక పట్టగలిగితే ఆ తర్వాత మీరు కాఫీని ఈజీగా వదిలేయగలరు, మీరు వదిలేయాలనుకుంటే. ఇది ఒక రకం. సో కాఫీ వల్ల వచ్చేటట్టు మేము చెప్పాం. ఇకపోతే కాఫీలో రకాలు ఏమిటి? కామన్గా మనం చెప్పినటువంటివి కాఫీ ఇండియాలో వరకు చాలా వరకు కాఫీ అంటే పాలతో కలిపించేస్తారు, మనం వేరే అడగక్కర్లేదు వాళ్ళని. కాఫీ అంటే మిల్క్తో కలిపించినటువంటి కాఫీ. తమిళనాడు నుంచి మొదలైంది అంటే ఫిల్టర్ కాఫీ అని తయారు చేశారు. సో అదే కాఫీ పౌడర్ని తీసుకుని దాన్ని బాయిల్ చేసి ఆ ఆవిరి ఏదైతుందో ఆ ఆవిరి కాఫీలో ఉంచి పైకి వస్తుంది. అప్పుడు కాఫీలో ఈ ఆవిరి పోవడం వల్ల అది చక్కగా వస్తుంది అని డికాషన్ అంటున్నారు. సో అది తమిళనాడు నుంచి మొదలైంది. చాలామంది కాఫీ ప్రియులకి ఫిల్టర్ కాఫీకే కాఫీ, అది లేకపోతే వాళ్ళ కాఫీ కాదే అంటారు. ఇది సత్యం. ఇదే కాన్సెప్ట్ని వాడుకొని వెస్ట్లో ఇటాలియన్ పేర్లు 4-5 పేర్లు వచ్చాయి, బట్ కాన్సెప్ట్ అయితే ఇదే. కాఫీ పౌడర్లోంచి కానివ్వండి, కాఫీ బీన్స్లోంచి, కాఫీ గింజల్లోంచి కానివ్వండి ఆవిరిని పంపించడం. ఆ ఆవిరి పోవడం వల్ల ఈ కాఫీ యొక్క రసం ఏదైతే ఉందో, కెఫీన్ ఏదైతే ఉందో, అది చిక్కగా ఉంటుంది. ఆ చిక్కటి ద్రవం కాఫీ డికాషన్ అంటాం మనం, అది ఇంగ్లీష్ పేరు డికాక్షన్ నిజం చెప్పాలి. ఆ డికాషన్ని మీరు రకరకాల మిశ్రమాలతోటి, పాలతోటి ఇట్లా మీరు రకరకాల మిశ్రమాలతోటి మీకు నచ్చిన విధంగా మీరు తాగొచ్చు బేసికలీ. వీటికి కొన్ని పేర్లు పెట్టారు. ఈ కాఫీ గింజల్లో ఆవిరి పంపించి జస్ట్ వచ్చే బ్లాక్ కాఫీ పేరు ఎస్ప్రెస్సో. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇట్లా రకరకాల ఒట్టి కాఫీలు అమ్మే చైన్స్ వచ్చేసాయి బేసిక్లీ, వాళ్ళలో ఈ ఫ్యాషనబుల్ ఇటాలియన్ పేర్లు ఉంటాయి. కానీ సింపుల్ ఏం లేదు, నేను చెప్పినట్టుగా కాఫీ పౌడర్లో కాకుండా కాఫీ బీన్స్లో ఈ ఆవిరి పంపించి దాని నుంచి వచ్చేటటువంటి డికాషన్ని ఒట్టి తీసుకున్నప్పుడు అది ఒట్టి ఆ బబ్లింగ్ డికాషన్ ఏదో ఉంటుందో దాని పేరు ఎస్ప్రెస్సో. ఇప్పుడు ఈ ఎస్ప్రెస్సోకి పాల నొరగ క్రీమ్ యాడ్ చేసామనుకోండి, దాని పేరు క్యాపుచినో. సో ఈ జస్ట్ ఎస్ప్రెస్సో కాఫీ, కాఫీ డికాషన్ని అంటే బీన్స్లోంచి వచ్చిన దాన్ని డైల్యూట్ చేసి బాగా డైల్యూటెడ్ తాగితే అమెరికానో అంటారు. దీనికి కొంతమంది తెలివైన వాళ్ళు, తెలివైన వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ఆచారాలు బట్టి అనుకోండి, ఐర్లాండ్లో ఏం చేశారు, ఇదే డికాషన్ తీసుకుని దానిలో ఆల్కహాల్ యాడ్ చేశారు, దాన్ని ఐరిష్ కదా సో ఐరిష్ కాఫీ అంటారు. ఇవి రకరకాల పేర్లు వేసేకలి, బట్ కాన్సెప్ట్ ఒకటే, కాఫీ పౌడర్లో కానివ్వండి, కాఫీ గింజల్లో కానివ్వండి ఆవిరి పంపించి డికాషన్ తయారు చేయటం బేసికలీ. కాఫీలో రకరకాలు ఏమన్నా అంటే ఇవి కాఫీలో రకాలు. ఇకపోతే కాఫీ వల్ల మనకి ఏమన్నా హాని జరుగుతుందా అంటే, కాఫీ వల్ల కామన్గా అందరూ చెప్తారు కాఫీ తాగకపోతే, లేకపోతే కాఫీ ఎక్కువ తాగితే, నేను సాయంత్రం పూట కాఫీ తాగినప్పుడు రాత్రి నిద్ర పట్టట్లేదు అంటారు కొత్తగా కాఫీ తాగిన వాళ్ళు, లేదా లేట్ నైట్ కాఫీ తాగిన వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అంటారు. అది నిజం. ఎందువల్ల కాఫీ కనిపెట్టింది అందుకు కదా, కాఫీ కనిపెట్టిందే నిద్ర అలసట తగ్గించడానికి బేసికలీ. సో ఒక కెఫీన్, కాఫీలో డికాషన్లో ఉండేటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి పదార్థం పేరు కెఫీన్. ఆ కెఫీన్ శరీరంలో 6 గంటలు మ్యాక్సిమం యాక్ట్ చేస్తుంది, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తగ్గుతూ వస్తుంది, 12 గంటలకి దాని ఎఫెక్ట్ సగం వచ్చేస్తుంది బేసికలీ. సో 6 గంటలకి పీక్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే మీరు రాత్రి 10:00 or 11:00 మామూలుగా నిద్రపోతారు అనుకుంటున్నప్పుడు, యావరేజ్ 11:00 అనుకుంటున్నప్పుడు, సాయంత్రం 5 తర్వాత కనుక మీరు కాఫీని సేవించినట్లయితే మీకు నిద్ర ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది కొత్తగా మొదలైన వాళ్ళకి, అలవాటైన వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. సో ఈ కాఫీ తాగడం వల్ల నిద్ర గాఢ నిద్ర పట్టదు, నిద్ర పట్టే గంటలు కూడా తగ్గుతాయి. సో నిద్రని ఎఫెక్ట్ చేస్తున్నట్లు అనుమానం లేదు. సో సాయంత్రం 5 తర్వాత మీరు కాఫీని అవాయిడ్ చేస్తే మంచిది. ఇకపోతే కాఫీ ఎవరిలో తాగకూడదు అనేమన్న కారణాలు ఉన్నాయా అంటే, కొంతమందిలో కాఫీ తాగితే మంచిది కాదు. సో అది ఎవరికి? సో ఆల్రెడీ గుండె దడ ఉన్న వాళ్ళకి, గుండెలో ఎరిథ్మియాస్ అంటాం, గుండె వేగంగా కొట్టుకునే తత్వం ఉన్న వాళ్ళకి, 85 ఏళ్ళు దాటిన వాళ్ళకి, వీళ్ళల్లో కాఫీ తాగటం ఒక్కొక్కసారి గుండె వేగం పెరిగే అవకాశం ఉంది, కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంది, వీళ్ళు కొంతవరకు కాఫీని అవాయిడ్ చేస్తే మంచిది. ఇకపోతే కాఫీ యొక్క ప్రధానమైనటువంటి మంచి ఏమైనా ఉందంటే, అది దాని రూపం ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఏం లేదు, బేసికలీ కాఫీ డికాషన్ తీసుకుని దాంట్లో మీరు ఒక ఆయిల్ పదార్థం ఏదైతే ఉందో, దాన్ని ఏమంటారు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే కాఫీని తీసుకుని దానిలో కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, లేకపోతే మీకు నచ్చిన నూనె కానీ, యూజువల్లీ వెన్న నెయ్యి ఈ రెండు కలుపుతారు. కొంతమంది కొబ్బరి నూనె వేస్తారు, వెన్న నెయ్యి కొబ్బరి నూనె మీ టేస్ట్ నచ్చినట్టుగా. దీనిలో గనక బ్లాక్ కాఫీ డికాషన్లో ఈ ఆయిల్ కనుక్కుని తాగినట్లయితే దాని పేరు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. ఇప్పుడు దాకా చెప్పినటువంటి కాఫీ ఏదైతే ఉందో, బ్లాక్ కాఫీలో మీకు మెదడుకి అలసట తగ్గించి హై ఇవ్వచ్చు, కానీ దానికి ఎనర్జీ ఉండదు. ఆ హై ఆర్టిఫిషియల్ హై, కొంతసేపు తగ్గిపోతుంది, నిజంగా మీ శరీరానికి ఎనర్జీ రాదు. కానీ
ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి నెయ్యి వెన్న వల్ల మీకు ఎనర్జీ వస్తుంది, హై వస్తుంది, శక్తి కూడా వస్తుంది. సో మీకు నిజంగా బెనిఫిట్ ఏమైనా ఉంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో ఉంటుంది. తాగడం కొంచెం కష్టమైనప్పటికీ మీరు కొంచెం అలవాటు చేసినట్లయితే ఇది దిస్ ఈజ్ రియల్లీ గుడ్. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని అనవద్దు. ఎందువల్లంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఖాళీ కడుపును తీసుకుంటే బెటరు. సో ఇది మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నాం కాబట్టి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. సో ప్లస్ ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మీరు బ్రేక్ఫాస్ట్ లేకుండా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ వచ్చేటటువంటి ఎనర్జీ మనం తీసేసి ఈ ఎనర్జీ ఈ వెన్న ద్వారా మనం పొందుతున్నాం కాబట్టి ఆ ఎనర్జీ మనం వాడేసుకుంటాం. సో ఇట్ ఇస్ నాట్ హార్మ్ఫుల్. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ నార్మల్ కాఫీ ఇచ్చే హైకి ప్లస్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఎస్పెషల్లీ ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఆపేసి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగినట్లయితే మీకు ఆకలి తగ్గుతుంది, ఎనర్జీ వస్తుంది, మధ్యాహ్నం లంచ్ దాకా మీకు ఆ ఎనర్జీ సరిపోతుంది. ఇదండి కాఫీ గురించి మంచి చెడు రకరకాల మనం మాట్లాడుకున్నాం. ఇంకా మీకు కాఫీ గురించి ఏమన్నా అనుమానాలు ప్రశ్నలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, దాన్ని చూసి నేను దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.